వెల్కమ్ టు టిఆర్ఎన్ టీవీ. నేను సౌందర్య. దుబ్బాక నియోజకవర్గ బీజేపీ పార్టీ గెలుపు కార్యకర్తల గెలుపు అని చేగుంట బీజేపీ నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా చేగుంటలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు భూపాల్ ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షుడు భూపాల్, బీజేపీ జిల్లా నాయకుడు ఎల్లారెడ్డి రాజగోపాల్ పాండు మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో దుబ్బాక ప్రజల మార్పు కోసం బీజేపీ వైపు మొగ్గు చూపి అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు సాగనంపినందుకు దుబ్బాక ఓటర్ మహాశైలకు, ప్రత్యేకంగా చేగుంట నర్సింగ్ మండల ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అధికార పార్టీ ఎన్ని ఎత్తులు చిత్తు చేసినా ప్రజలు మాత్రం బీజేపీని ఆదరించడం గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దుబ్బాక నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగకుండా పక్క నియోజకవర్గాలు చాలా అభివృద్ధి చెందటం దుబ్బాక ఓటర్లు జీర్ణించుకోలేక బీజేపీ వైపు వస్తే న్యాయం జరుగుతుందని ఆలోచనలో దుబ్బాకలో బీజేపీ జెండా ఎగురవేయడానికి ముందొచ్చిన ఓటర్ మహాశైలకు, నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏది ఏమైనా దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ రావు హయాంలో ప్రతి గ్రామంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు బీజేపీ కార్యకర్తలు ఎల్లవేళలా ప్రజల వైపు, ప్రజల కష్ట సుఖాల్లో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోవింద్, మోహన్, శేఖర్, చంద్రమౌళి, బుచ్చిరెడ్డి, సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు. నేటి ఉప ఎన్నికల ఫలితాల్లో భాగంగా దుబ్బాక ఓటర్ ప్రజలకు మేము శిరస్సు ఉంచి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఉద్దేశంతో మన త్రిబుల్ షూటర్, డబుల్ షూటర్ అని షూటర్ పేరు చెప్పుకొని షూట్ చేద్దామని వచ్చిన షూటర్కి మాత్రం లక్ష్యం మిగిలింది, కానీ లక్ష్యం మాత్రం పోయింది. గుర్తుపెట్టుకు హరీష్ రావు, నువ్వు అనుకుంటున్నావు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మేమే చేస్తున్నాం అనుకుంటున్నావు. నువ్వు వేసిన ప్రతి శిలాపలకం కూడా శిలాపలకం మీద ఉన్న పేరును గుర్తుపెట్టుకో. నువ్వు ఏ నిధులతో శిలాపలకాలు వేసినావు, ఆగ మేఘాల మీద ఊళ్ళల్లా రాత్రి శిలాపలకాలు గడిపించి తెల్లారినాక నిలబడి నువ్వే గడిపించుకొని నువ్వే వేయించుకున్నావు కదా శిలాపలకాలు. ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నీ ఖజానా, రాష్ట్ర ఖజానా నుంచి ఏ పంచాయతీ కానీ రూపాయి నిధులు వెచ్చించి శిలాపలకం వేసిన ఒక్కసారి నీ గుండెల మీద చేతేసుకుని అడుగు, తెలుస్తుంది. నాకు సర్పంచులు అందరు ఉన్నారు, ఎంపీడీసీలు అందరు ఉన్నారు అని పెద్ద గొప్పలు చెప్పుకున్నావు, మొత్తం దిగుమతి చేసుకున్నావు. ఇటు నర్సాపూర్ నుంచి, ఇటు మెదక్ నుంచి, ఇటు సిద్దిపేట నుంచి ప్రజల్ని దుబ్బాకలకు తరలించి ఇది నా ఓటర్లని నువ్వు ప్రలోభ పెట్టినావు. కానీ నిజమైన ఓటర్లు ఎవరైతుండ్రో, నీ గ్రామాల నుంచి ఎంతమంది నీకు సపోర్ట్ చేసారు అనేది గ్రామ ప్రజలకు తెలుసు, ఓటర్లకు తెలుసు. కానీ ఇట్లాంటి మోసపూరితమైన ప్రకటనలు కానీ మోసపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తే మా దుబ్బాక ప్రజలు ఎవరు కూడా సహించరు. నిన్ను అసలు దుబ్బాక ప్రజలు నిన్ను లీడర్గానే స్వీకరించలేరు. కాకపోతే నువ్వు సిద్దిపేటలో నేను లీడర్ని అనుకుంటున్నావు. సిద్దిపేటలో గత మున్సిపాలిటీ ఎలక్షన్లో నీకు ఎన్ని సీట్లు వచ్చినాయో ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకో. ఈడికొచ్చి దుబ్బాకలు వచ్చి నేను ఏడుస్తా ఓడుస్తా అంటే మేము స్వీకరించేది లేదు. హరీష్ రావు గారు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ మామ చెప్పినట్టు వింటావా, లేకుంటే నీ బొమ్మది చెప్పినట్టు వింటావా, ఇను. కానీ ఓటర్లకు వ్యతిరేకంగా పోతే, పార్టీలకు వ్యతిరేకంగా పోతే నీకు తగిన గుణపాఠం ప్రతి ఒక్కరు హెచ్చరిస్తారు. ఒక్కొక్క కార్యకర్త కూడా ఒక లీడర్ అవుతాడు, ఒక ఎంపీ అవుతాడు, ఒక ఎమ్మెల్యే అవుతాడు. నీకు తగిన గుణపాఠం ఇప్పటికే నీకు అర్థమైంది అనుకుంటా. నువ్వు తప్పును ఒప్పుకున్నావు, సరే, మేము నేను సంతోషంగా నీ తప్పును మేము స్వీకరిస్తూ ఉన్నాం. నువ్వు ఏదైతే ఉప ఎన్నికలలో నువ్వు మా అభ్యర్థిని, మా రఘునందన్ ఉన్నారు, ఎంపీడీసీలు అందరు ఉన్నారు అని పెద్ద గొప్పలు చెప్పుకున్నావు, మొత్తం దిగుమతి చేసుకున్నావు. ఇటు నర్సాపూర్ నుంచి, ఇటు మెదక్ నుంచి, ఇటు సిద్దిపేట నుంచి ప్రజల్ని దుబ్బాకలకు తరలించి ఇది నా ఓటర్లని నువ్వు ప్రలోభ పెట్టినావు. కానీ నిజమైన ఓటర్లు ఎవరైతుండ్రో, నీ గ్రామాల నుంచి ఎంతమంది నీకు సపోర్ట్ చేశారు అనేది గ్రామ ప్రజలకు తెలుసు, ఓటర్లకు తెలుసు. కానీ ఇట్లాంటి మోసపూరితమైన ప్రకటనలు కానీ మోసపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తే మా దుబ్బాక ప్రజలు ఎవరు కూడా సహించరు. నిన్ను అసలు దుబ్బాక ప్రజలు నిన్ను లీడర్గానే స్వీకరించలేరు. కాకపోతే నువ్వు సిద్దిపేటలో నేను లీడర్ని అనుకుంటున్నావు. సిద్దిపేటలో గత మున్సిపాలిటీ ఎలక్షన్లో నీకు ఎన్ని సీట్లు వచ్చినాయో ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకో. ఈడికొచ్చి దుబ్బాకలు వచ్చి నేను ఏడుస్తా ఓడుస్తా అంటే మేము స్వీకరించేది లేదు. హరీష్ రావు గారు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ మామ చెప్పినట్టు వింటావా, లేకుంటే నీ బొమ్మది చెప్పినట్టు వింటావా, ఇను. కానీ ఓటర్లకు వ్యతిరేకంగా పోతే, పార్టీలకు వ్యతిరేకంగా పోతే నీకు తగిన గుణపాఠం ప్రతి ఒక్కరు హెచ్చరిస్తారు. ఒక్కొక్క కార్యకర్త కూడా ఒక లీడర్ అవుతాడు, ఒక ఎంపీ అవుతాడు, ఒక ఎమ్మెల్యే అవుతాడు. నీకు తగిన గుణపాఠం ఇప్పటికే నీకు అర్థమైంది అనుకుంటా. నువ్వు తప్పును ఒప్పుకున్నావు, సరే, మేము నేను సంతోషంగా నీ తప్పును మేము స్వీకరిస్తూ ఉన్నాం. నువ్వు ఏదైతే ఉప ఎన్నికలలో నువ్వు మా అభ్యర్థిని, మా రఘునందన్,
ఈరోజు దుబ్బాక ప్రజలు ఇచ్చిన తీర్పు రఘునందన్ రావు ఇక్కడ అక్కడ కాకుండా దేశ నలుమూలల ఈయనది ఒక సింబాలికంగా నవడనుండే ఈరోజు ఆ కళ నెరవేరింది. రెండో అంశం ఏంటంటే నాకు రఘునందన్ రావు అన్న నాకు నమ్మి నాకు మండలపాటి ప్రెసిడెంట్ హోదా ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన బీజేపీ నాయకులు స్టేట్ నాయకులు అందరూ వచ్చి ఇక్కడ పనిచేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రెండోది కింది స్థాయిల బూత్ అధ్యక్షులు కార్యదర్శులు నాయకులు ప్రతి ఒక్కరు ఈ రగన గెలుపులో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కాలంలో దుబ్బాక ఈరోజు జెండా ఎగరేసినాం, రేపు రాష్ట్రంలో కూడా ఎగరేస్తాం. ఆ నమ్మకం మాకుంది. ఖచ్చితంగా మా మండల్లో ఏవైతే పనులున్నాయో రగనతో నెరవేర్చుకుంటాం. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడరు కనుక ప్రతి ఒక్క విలేజ్లో ఏ సమస్య ఉన్నా రగన దృష్టికి తీసుకెళ్ళి మేము అభివృద్ధి ప్రదంలో ముందుంటాం. నిన్న వెలువడిన దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారు విజయం సాధించిండు. ఈ విజయం వెనుక భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు సైనికుల్లాగా పనిచేశారు. తనకు తనే రఘునందన్ రావు అనుకొని పనిచేయడం కారణంగానే ఇవాళ దుబ్బాక నియోజకవర్గంలో అధికార పార్టీ అయినటువంటి కారు సారు సర్కారును ఎదిరించి ఇవాళ బీజేపీ అభ్యర్థి ఉప ఎన్నికల్లో గెలుపొందడం అంటే ఆషామాషి కాదు. ఈ దుబ్బాక నియోజకవర్గం నుండే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పతనం ప్రారంభమైందని చెప్పేసి ఒక సంకేతాన్ని కూడా స్పష్టంగా ఈ నియోజకవర్గ ప్రజలు ఇవ్వడం జరిగింది. మనం గెలిచాం కాబట్టి మన అభ్యర్థి రగన గెలిచాడు కాబట్టి మనం గెలిచినట్టే మనం గెలిపించినట్టే కాబట్టి గ్రామాలల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలతోటి మమేకమై గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా మన ప్రయత్నాలు ఉండాలి. మన నాయకుడు మరింత చురుకుగా ఉంటూ ప్రజలకు ఇంకా మంచి నాయకుడు అని అనిపించుకోవాలంటే దాంట్లో మనం కూడా భాగస్వామ్యం కావాలి. ప్రజల పక్షాన మనం ఎప్పుడైతే ఉంటామో ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు, ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ప్రజలు సహకరిస్తారు. కాబట్టి బాధ్యతాయుతంగా మనం ఎదగాలి. కొంతమంది దుష్టశక్తులు కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ కూడా ఒక బాధ్యత కలిగిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా నాయకునిగా మనం సంయమనం పాటించాలి, ప్రజల పక్షాన ఉండాలి. గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఎప్పటికప్పుడు మండల పార్టీ అధ్యక్షుల ద్వారా కానీ నేరుగా రగన గారు మన ఎమ్మెల్యే రగన గారికి దృష్టికి తీసుకుపోయి గ్రామాలల్లో మనం అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. మనం గ్రామాలలో అభివృద్ధి మన నాయకుల ద్వారా చేపిస్తేనే రేపు భవిష్యత్తులో మనం కూడా స్థానిక సంస్థలలో సర్పంచ్ అయితేనేమి ఎంపీటీసీ అయితే దుబ్బాక నియోజకవర్గంలో నిన్న వెలువడినటువంటి ఫలితాలు దుబ్బాక నియోజకవర్గాలు ఇచ్చినటువంటి ఈ తీర్పు చారిత్రాత్మకమైనది. ఎందుకంటే గవర్నమెంట్ ఉండగా పక్కపడి ట్రబుల్ షూటర్ ఒక ఆర్థిక శాఖ మంత్రి తన్నీరి హరీశ్రావు గారు ఉండగా ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా 7 మండలాల్లో కూడా ప్రతి కార్యకర్త చాలా బాగా పనిచేశారు అన్న విజయం కోసము, భారతీయ జనతా పార్టీ గెలుపు కోసము. మరి మున్ముందు కూడా ప్రతి కార్యకర్త చాలా బాగా పనిచేసి ప్రతి కార్యకర్త సంయమంతో నుండి ఇంకో పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. మరి అందులో భాగంగా చేగుంట నార్సింగ్ మండలాలను మన రగన్న గారు నూతన కాబో ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు మర్చిపోకూడదు. అదేవిధంగా డెవలప్మెంట్ కూడా చాలా బాగా చేయాలని కోరుకుంటున్నాను. గతంలో రామలింగారెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు ఏమి లేవు కాబట్టి చేగుంట ప్రజలు నార్సింగ్ ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్త చాలా కసితో పనిచేశారు. కాబట్టి మరి ఆ లోటును మన అన్నగారు పూడ్చాలి, డెవలప్మెంట్ కార్యక్రమంలో ముందుండాలి, కేంద్రంలో కూడా తీసుకురావాలి. మరి 2023 ఎలక్షన్లలో కూడా రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ కైవసం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఇంకా ఏంటంటే సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 and 0402714869.